హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఏపీపిఎస్సి గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి మరి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనే పోస్ట్కు సంబంధించిన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ ఏందో ఒకసారి చూద్దాం అయితే దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది మరి అసలు వాస్తవం చెప్పాలంటే అంటే ఏపీపీఎస్సి గ్రూప్ ఫోర్లో అసలు తెలుగు సాహిత్యం ఏంది అని చాలామంది ఆశ్చర్యపోతారు కానీ వాస్తవం చెప్పంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇందులో భాగంగా మరి సెక్షన్ ఏ సెక్షన్ బి అని రెండు రకాలుగా ఉంటాయి అనమాట ప్రిలిమ్స్లో సెక్షన్ ఏ విషయానికి వచ్చినట్టయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట సో ఇది సెక్షన్ వన్ సెక్షన్ ఏకి సంబంధించి ఇక సెక్షన్ బి వచ్చినట్లయితే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఈ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు టెన్త్ స్టాండర్డ్ అంటే ఎస్ఎస్సి లెవెల్లో ఉంటుందన్నమాట దీంట్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట సో ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పచ్చు అంటే దీనిలో తెలుగు విషయానికి వచ్చినట్లయితే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మరి ఏముంటుందో ఒకసారి మనం చూద్దాం ఇక్కడ ఆ విషయానికి వచ్చినట్లయితే పర్యాయపదాలు అండ్ పదజాలం వ్యాకరణాంశాలు అనువాదం జాతీయాలు ఇవన్నీ ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా ఉంటాయన్నమాట అంటే ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సంబంధించినటువంటి తెలుగు పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఆ తెలుగు పుస్తకాల్లో ఉన్నటువంటి తెలుగు పుస్తకాల్లో ఉన్నటువంటి అర్థాలు నాణ్యతలు పర్యాపదాలు ఇట్లాంటి అన్ని టాపిక్స్ కనుక ప్రిపేర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఈ ఇరవై ఇరవై ఐదు మార్కులు మీ చేతి దిక్కించుకోవాలంటే మరి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు స్కూల్ బుక్స్ని మీరు ఫాలో అవ్వాల్సిందే ఇక తర్వాత వచ్చినట్లయితే మెయిన్స్ ఉంటుంది ఇక్కడ ఇది అసలు మనకు కీలక పాత్ర పోషించేది మెయిన్స్ అనమాట మెయిన్స్ విషయంలో వచ్చినట్లయితే పేపర్ వన్ ఉంటుంది అండ్ పేపర్ టూ ఉంటుంది అనమాట ఈ పేపర్ వన్ మళ్ళీ సేమ్ అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ డ్యూరేషన్ అంటే రెండున్నర గంటలు టైం ఉంటుంది ఇది ఇక తర్వాత వచ్చినట్లయితే జనరల్ ఇంగ్లీష్ పేపర్ టూ విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఇంగ్లీషు అండ్ జనరల్ తెలుగు ఈ రెండు కలిసి మళ్ళీ ఇంగ్లీష్కి డెబ్బై ఐదు మార్కులు తెలుగుకు డెబ్బై ఐదు మార్కులు ఓవరాల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట సో ఇట్లా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ డ్యూరేషన్ అంటే రెండున్నర గంట టైం ఉంటుందన్నమాట ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏంది ప్రిలిమ్స్ విషయానికి వచ్చినట్లయితే సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది ఇక్కడ మెయిన్స్లో పేపర్ వన్లో కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది అంటే దీనికి వంద యాభై మార్కులు దీనికి వంద మార్కులు అంటే ఇక్కడ విషయం ఏమవుతుంది ఇక్కడ కొంచెం తక్కువ స్టాండర్డ్లో టెన్త్ స్టాండర్డ్లో అడుగుతున్నాడు ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే డిగ్రీ స్టాండర్డ్లో అడుగుతున్నాడు అనమాట తర్వాత వచ్చినట్లయితే ఇక్కడ మనకు తెలుగు విషయానికి వచ్చినట్టు చూద్దాం ఇక్కడ తెలుగు ఇరవై ఐదు మార్కులు ఉంటుంది ఇక్కడ మాత్రం తెలుగు డెబ్బై ఐదు మార్కులు ఉంటుంది ఇక్కడ ఇంగ్లీషు జస్ట్ ఇరవై ఐదు మార్కులు ఉంటుంది ఇక్కడ ఇంగ్లీష్ వచ్చినట్లయితే డెబ్బై ఐదు మార్కులు ఉంటుంది సో ఇది టెన్త్ లెవెల్లో ఉంటే ఇంగ్లీషు ఇక్కడ ఇంగ్లీష్ వచ్చినట్లయితే డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి ఫస్ట్ తెలుగు తెలుగు ఏముందో ఒకసారి చూద్దాం ఇక్కడ ఇరవై ఐదు మార్కులు తెలుగు ప్రిలిమ్స్లో ఉంటుంది డెబ్బై ఐదు మార్కుల తెలుగు మెయిన్స్లో ఉంటుంది అంటే ఓవరాల్గా వంద మార్కులు ఉంటాయన్నమాట కాబట్టి మనము ఈ తెలుగుని ఎట్టి పరిస్థితిలో నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే తెలుగు మనకు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఎంత ఇంగ్లీష్ మీడియం తోపులైనా ఇంగ్లీష్లో మరి బైక్ బై అయితే ఎవరికి రావు కాబట్టి మరి తెలుగు వాళ్లకు డెబ్బై ఐదుకు ఎంత తక్కువ అరవై ఐదు నుంచి డెబ్బై మధ్యలో కూడా టాపర్లు గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనం జాబ్ రావడానికి జాబ్ రావాలంటే తెలుగు మీద మంచి పట్టు ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ మనము సిక్స్త్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి టెన్త్ వరకు తెలుగు చదివిన వాళ్ళవే మాతృభాష తెలుగే కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ కొన్ని అర్థాలు నానర్థాలు పర్యపదాలు ప్రకృతి కొన్ని తెలిసే ఉంటాయి కాబట్టి తెలుగు మీడియంలో చదివిన వాళ్ళందరికీ తెలుగు మీద ఎక్కువగా మరి ఫోకస్ ఉంది కాబట్టి కొంచెం చూసుకుంటే ఆటోమేటిక్గా తెలుగులో మంచి మార్కులు అయితే సంపాదించుకోవచ్చు ఈ డెబ్బై ఐదు మార్కుల తెలుగుని మనం ఎట్టి పర్సెంట్లో మిస్ చేసుకోవద్దు అసలు ఎందుకు చూద్దాం మరి ఇక్కడ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సంబంధించి తెలివి ఏంటంటే ఒకటి టాపిక్ వైజ్గా వచ్చినట్లయితే తెలుగు ప్రాథమిక అంశాలని ఉంటుంది ఈ తెలుగు ప్రాథమిక అంశాల్లో వచ్చినట్లయితే ధ్వని వర్ణం అక్షరం వర్ణోత్పత్తి స్థానాలు వర్ణమాల అచ్చులు దాంతోపాటు హల్లులు ఉభయాక్షరాలు స్థానాకరణ ప్రయత్నాలు ఇవన్నీ ఈ తెలుగు ప్రాథమిక అంశాల కిందికి అన్నమాట సో ఈ టాపిక్లన్నీ గురించి నేను ఎన్నోసార్లు కూటవ యూట్యూబ్ ఛానల్ అంటేనే తెలుగు సాహిత్యానికి పెట్టింది పేరు కాబట్టి ఇప్పుడు గ్రూప్ ఫోర్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అవుతున్నారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మన ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ధ్వని గురించి వర్ణం గురించి వర్ణోత్పత్తి స్థానాల గురించి వర్ణమాల గురించి అచ్చుల గురించి హల్లుల గురించి ఉభయాక్షరాల గురించి స్థానకరణ ప్రయత్నాల గురించి నేను వీడియో చేయడం జరిగింది అనేక వీడియోలు ఆల్మోస్ట్ మూడు వందల ఇరవై ముప్పైకి పైగా వీడియోలు చేయడం జరిగింది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసుకోకుండా వాటిని మీరు ఫాలో అయితే చాలు ఫ్రెండ్స్ ఇక తర్వాత వచ్చినట్లయితే నెక్స్ట్ టాపిక్ వచనాలు అంటే ఏకవచనం బహువచనం ద్వివచనం అని ఉంటుంది అవేంటో మరి వాటి గురించి కొన్ని వీడియోలు చేయడం జరిగింది కొన్ని కొన్ని చేస్తాను అనుకోండి ఇక లింగములు కాలాలు పురుషులు సో కాలాలు అంటే ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ వచనాలైపోయింది ఇక లింగములు లింగములు అంటే స్త్రీలింగం పులింగం ఆ తర్వాత నపుంసకలింగం ఇట్లాంటివి ఉంటాయి ఇక కాలాలు అనే టాపిక్ వచ్చినట్లయితే భూతకాలం వర్ధమానకాలం భవిష్యత్ కాలం ఇక తర్వాత వచ్చినట్లయితే వర్తమానకాలం తర్వాత భవిష్యత్ కాలం భవిష్యత్ కాలం తర్వాత తద్ధర్మ కాలం ఉంటుంది అంటే ఎలాంటి కాలాలకు సంబంధం లేనటువంటిది ఇది ఈ తర్వాత ఇంకోటి పురుషులు ఈ పురుషులు స్త్రీ పురుష అంతేకాకుండా అంటే ప్రథమ పురుష ఇట్లాంటి ప్రథమ పురుష ఉత్తమ పురుష అని ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట స్త్రీ పురుష పురుష పురుషే కాదు ఇట్లాంటివి ఉండే అనమాట ఇక తెలుగు విషయానికి వచ్చినట్టయితే ఇంకోటి ధృతము ధృత ప్రాకృతికములు కాళలు అంటే ఏందో మరి దానికి సంబంధించి ఉంటుంది ఇంకా నెక్స్ట్ టాపిక్ పల్ శబ్ద పల్లవాలు ఇంకోటి ఉపసర్గాలు ఆ తర్వాత విభక్తి ప్రత్యాలు అపవిభక్తి విరామ చిహ్నాలు ఆల్రెడీ విభక్తి చిహ్న విరామ చిహ్నాల గురించి కానీ ఉపసర్గాల గురించి శబ్ద పల్లవాల గురించి దృత ప్రాకృతికాల గురించి వీటి అన్ని గురించి ఎన్నో వీడియోలు చేయడం జరిగింది ఎందుకంటే పారిభాషిక పదాలనే పేరుతో నేను వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలో ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై పారిభాషిక పదాలను కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ టాపిక్ నుంచి మీకు కనీసం నాలుగైదు ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ వీడియో ఒక్కటి చూస్తే మీకు అట్లీస్ట్ ఒక మూడు మార్కులన్నా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక తర్వాత భాషా భాగాలు భాషా భాగాల విషయానికి వచ్చిన నామవాచకం సర్వనామ విశేషణం క్రియ క్రియా విశేషణం అవ్యాలు ఇట్లాంటి అనేక ఉంటాయి సో ఈ భాషా భాగాలు అనే టాపిక్ గురించి అందరికీ తెలిసిందే ఈ భాషా భాగాల టాపిక్ నుంచి కూడా రెండు మూడు క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక తర్వాత వచ్చినట్టు నెక్స్ట్ వ్యాకరణం ఈ వ్యాకరణాల్లో భాగంగా ఇక పారిభాషిక పదాలు సందులు సమాసాలు అలంకారాలు ఛందస్సు ఆ తర్వాత వాక్యం రకాలు భేదాలు ఇక్కడ విషయానికి వచ్చినట్టయితే మనకు పారిభాషిక పదాలు ఒక వీడియో సెపరేట్ చేసినాయి ఇందులో ముప్పై నలభై పారిభాషిక పదాలు చెప్పిన కదా ఈ ముప్పై నలభై పారిభాషిక పదాలు అయితే ఖచ్చితంగా ఒక నాలుగైదు ప్రశ్న అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇక సందుల విషయానికి వచ్చిన సందుల గురించి ఒక పద్దెనిమిది ఇరవై వీడియోలు చేసిన అంటే సంస్కృత సందులు ఏంది అందులో అచ్చు సందులు హల్ సందులు ఉంటాయి మళ్ళీ తెలుగు సందులు సో వీటి గురించి వీడియోలు చేయడం జరిగింది మీకు కావాలంటే వాటిని మన ఛానల్లో ఎన్నో అందుబాటులో ఉంటాయి మీరు ఛానల్ మొత్తం చెక్ చేయండి అసలు మీకు అవసరం అవసరం ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పిన సిలబస్లో ఏవేవి కవర్ అయినాయి ఏవేవి కవర్ కావాలి చూసుకోండి ఇక సమాసాలు తర్వాత అలంకారాలు తర్వాత ఛందస్సు అలంకారాలు కూడా నేను సమాచారాలు వీడియో చేయలేదు చేస్తాను ఇక అలంకారాల విషయం క్వశ్చన్ అయితే అలంకారాలు కూడా చాలా ఇప్పటి రెండు వీడియోలు చేసిన ఈ రెండు వీడియోలు చూస్తే చాలు అలంకారాలు మొత్తం కవర్ అయినట్టే సో ఈ టాపిక్ నుంచి రెండు మూడు రెండు ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ రెండు ప్రశ్నలు కూడా ఇక్కడ కవర్ అయిపోతాయి ఇక తర్వాత చందస్సు చందస్సు విషయానికి వచ్చినట్టయితే ఐదారు వీడియోలు చేసినా ఏడు మీ వీడియోలు చేసిన ఫ్రెండ్స్ సో ఈ నాలుగైదు ఈ ఐదారు వీడియోలు కూడా మీకు ఫాలో అయితే కనుక తప్పకుండా చందస్సు నుంచి ఆరు లేదా ఏడు మార్కులు వచ్చే అవకాశం ఉంది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఇంకోటి వాక్యం రకాలు వేదాలు సో ఇందులో వాక్య భేదాల గురించి ఆల్రెడీ ఒక ఒకటి రెండు వీడియోలు చేశాడు నేను ఈ టాపిక్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకా ఈ టాపిక్ గురించి ఇంకొక రెండు వీడియోలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత పదజాలం ఇక పదజాలం విషయానికి వచ్చినట్టయితే పదం అంటే ఏంది అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు వ్యుత్పత్తర్థాలు అంతేకాకుండా ప్రకృతి వికృతులు దాంతోపాటు జాతీయాలు వ్యతిరేక పదాలు సొంత వాక్యాలు సూక్తులు ఇట్లాంటి అన్ని టాపిక్స్ కూడా మరి దీంట్లో వస్తాయి అన్నమాట పదజాలం కిందకి వస్తాయి మనకు స్కూల్ బుక్స్ ఉంటాయి కదా సో ఇవి ప్రిపేర్ అవ్వడం వల్ల మనకు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయినట్టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ దాంతోపాటు దీనిలో సెవెంటీ ఫైవ్ మార్క్స్లో కూడా కవర్ అవుతుంది అనమాట సో ఇట్లా రెండు రకాల బెనిఫిట్ ఉంటుంది ఇక ఇంకో ఐదు టాపిక్ ఏంటంటే అనువాదం ఈ అనువాదం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అనువాదం రకాలు అనువాదం నియమాలు ఉన్నాయన్నమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక తర్వాత వచ్చినట్లయితే ఇంకోటి ఇక్కడ భాషా శాస్త్రం ఉంటుంది ఒకటి భాషా శాస్త్రం సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను చాలా మటుకు చేసిన అవి ఏంటంటే ధ్వని పరిణామం గురించి అందులో ధ్వని అర్థ పరిణామం దాంతోపాటు ఈ రెండు టాపిక్లతో పాటు మాండలికాలు ఆ తర్వాత ప్రక్రియలు ఈ ప్రక్రియల గురించి ఒక ఇరవై వీడియోలు చేసిన ఒక్కొక్క ప్రక్రియ గురించి డీప్గా ఒక్కొక్క వీడియో చేసిన ఫ్రెండ్స్ తర్వాత ఇంకోటి ఆంధ్రము తెలుగు తెలుగు ఈ టాపిక్ గురించి కూడా వీడియో చేసిన కావాలంటే మన వీడియోలు అందుబాటులో ఉన్నాయి చూసుకోండి అంటే మన ఛానల్ తెలుగు ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఏదో తెలుగు డిఎస్సి వాళ్ళకో జూనియర్ లెక్చరర్ వాళ్ళకో నెక్స్ట్ ఎస్జిటి వాళ్ళకో కాకుండా గ్రూప్ ఫోర్ రాసి అభ్యర్థులకు కూడా వంద మార్కుల తెలుగు ఉంటుంది ఈ వంద మార్కుల కోసం మన ఛానల్కు మన ఛానల్ నుంచి ఆల్మోస్ట్ తొంభై మార్కులు కవర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నేను వాళ్ళ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఒకసారి చెక్ చేసుకోండి అసలు చాలా నిజంగా చెప్తున్నాడు మరి ఇది నిజమా ఆబద్ధమా అని ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత వచ్చినట్లయితే పఠనావగాహన ఈ పఠనావగాహన విషయానికి వచ్చినట్లయితే ఆ పరిస్థితి పద్యం ఆ పరిస్థితి ఇది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి కాకపోతే కొన్ని ప్రాక్టీస్ చేసుకోండి మీరు ఏమైనా మెటీరియల్ కొంటే కనుక దాంట్లో ఉంటాయి ఏం లేదు పరిచయం లేని పద్యం పరిచయం లేని గద్యం వస్తుంది కాబట్టి అవి రెండు సార్లు కూడా సరిపోతుంది సో ఓవరాల్గా వచ్చినట్లయితే మన భాషాశాస్త్రం నుంచి ఒక ఇవి మీ వీడియోలు ఇంపార్టెంట్ ఈ భాషా శాస్త్రం నుంచి ఒక పది మార్కులు దాకా వస్తాయి ఎందుకంటే ధ్వని పరిణామం కానీ అర్థ పరిణామం కానీ మండలికాలు కానీ ప్రక్రియలు కానీ ఆంధ్రం తెలుగు తెలుగు ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ మంచి టాపిక్స్ డిఎస్సి లెవెల్లో చెప్పినాయి కాబట్టి మనకు గ్రూప్ ఫోర్లో చాలా మటుకు యూజ్ అవుతుంది అసలు గవర్నమెంట్ అసలు తెలుగును ప్రవేశపెట్టడమే అది గొప్ప అసలు మన అందరూ అదృష్టంగా భావించాలి కాబట్టి మనకు మార్కులు మంచి స్కోర్ చేసుకోవడానికి ఈ తెలుగు అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఈ ప్రిలిమ్స్లో ఇరవై ఐదు మార్కులు ఇంకా దాంతోపాటు మెయిన్స్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో ఓవరాల్గా మొత్తం వంద మార్కులు తెలుగు ఉంటుంది కాబట్టి ఈ వంద మార్కులకు మనకు ఖచ్చితంగా మన ఛానల్ అవసరం కాబట్టి మన ఛానల్లో మరి కొటాని దత్తు అని మీరు సర్చ్ చేసినట్లయితే మన ఛానల్లో ఎన్నో వీడియోలు ఓన్లీ తెలుగు సాహిత్యం గురించి మరి ఎన్నో వీడియోలు ఉంటాయి మూడు వందల ఇరవై ముప్పై పైగా వీడియోలు ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీ యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ కనుక ఎవరన్నా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పండి మీరు కూడా ఫాలో అవ్వండి సో ఈ వీడియో నచ్చితే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అట్లనే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ పట్ల వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్